ఫస్ట్ వీక్ మే ఫస్ట్ వీక్లో ఏ విధంగా షేర్ మార్కెట్ పనిచేయబోతుంది, అదేవిధంగా సెన్సెక్స్ నిఫ్టీ లెవెల్స్ ఏంటి, మన ఫ్రైడే జరిగినటువంటి దాంట్లో మనకు ఏ విధంగా ట్రేడ్ అయినాయి, సెన్సెక్స్ 984 పాయింట్లు డౌన్ అయింది, నిఫ్టీ 264 పాయింట్లు డౌన్ అయింది. ఇక మనకు అన్నీ కూడా అంతర్జాతీయ విదేశీయ సూచీలు కూడా డౌన్ఫాల్ అయింది. ఇక మనకు ఈ వారంలో ఈరోజు కొద్దిగా డౌన్ ట్రెండ్ పోవడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు కొన్ని పాజిటివ్ న్యూస్ని గమనించుకున్నట్లయితే మనకు ఈరోజు బోర్డు మీటింగ్స్, బోర్డు సమావేశాలు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కెమికల్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, ఐడిబిఐ బ్యాంక్, వరుణ్ బెవరేజ్, జేకే అగ్రి జెనెటిక్స్, సుప్రీం ఇండెక్స్, ఇవన్నీ కూడా మనకు రిజల్ట్స్ని పోస్ట్ చేస్తాయి. అంటే రిజల్ట్స్కు కొంత టైం కూడా కోవిడ్ 19 వల్ల ఎక్కువ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కొద్దిగా మనకు ఎలక్షన్స్ రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో జరిగినాయి. అదేవిధంగా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా తమిళనాడు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తమిళనాడులో అధికార పార్టీ బదిలీ అయిపోయింది. ఇక స్టాండింగ్ సన్ టీవీ వీళ్లకు అధికారం రావడం జరిగింది. ఇక బెంగాల్లో మమతా బెనర్జీ గారు మళ్ళీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక మనకు కేరళ మళ్ళా అదే పినరయి గారే చేసుకున్నారు. ఇక మనకు ఒకటి బీజేపీ కాంగ్రెస్ బాగా ఎదుర్కొనిపోయినట్లు మనకు అర్థమవుతా ఉంది. అంటే బీజేపీ ఉనికి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి కూడా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. ఇక మనకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఏదైతే మనకు కోవిడ్ 19కు ముఖ్యంగా ఏదైతే కొన్ని కంపెనీస్కు తయారు చేయడానికి పర్మిషన్స్ త్వరగా చేయడానికి ఇవ్వడం వల్ల అవన్నీ షేర్లు కూడా ఈరోజు మనకు వెలుగులోనికి రావడానికి అవకాశం ఉన్నాయి. ఇక మనము ఫార్మా షేర్స్ను కొంచెం దృష్టి పెడితే మంచిదని నేను భావిస్తున్నాను. ఫార్మా షేర్స్లో ఈరోజు కొద్దిగా అప్ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాక్డౌన్ను పూర్తి స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించరు నేను తెలిసినందున ఆర్థిక వ్యవస్థకు ఊపు ఉంది. ఇక కొంత రిస్ట్రిక్షన్స్ మాత్రం పెట్టారు. ఈ యొక్క కేసులు కొంత కంట్రోల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు 18 సంవత్సరాల నుంచి టీకాను ఇవ్వడానికి అవకాశాలు అన్నీ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మనకు షేర్ మార్కెట్ కూడా మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. నమస్తే, ధన్యవాదాలు.